అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి యొక్క 2వ పత్రిక. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి యొక్క 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ మాట. పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రార్థన. జీవము కలిగిన వాడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి నీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి వందనాలు. నీ మాటల్లో ఉన్నటువంటి యొక్క శక్తి ఉన్నతమైనది, గొప్పది ప్రభు. ధ్యానిస్తూ ఉంటుండగానే ప్రభు మీ శక్తిని పొందుకోనేటువంటి యొక్క సహాయత మీరు మాకు అందించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామను కూర్చున్నాం తండ్రి, ఆమేన్. అపొస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైనటువంటి యొక్క ఆత్మ సంబంధంగా కనినటువంటి తిమోతికి రాస్తున్నటువంటి యొక్క పత్రికలో ఒక ఉన్నతమైనటువంటి యొక్క తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. అనుభవాలతో కూడినటువంటి యొక్క మాటలు తప్పనిసరిగా మన జీవితానికి ఆశీర్వాదం. ఒక పెద్దవాళ్ళు మనకు అనుభవంతో కొన్ని విషయాలు చెప్తున్నారంటే కనుక తప్పక వాటిని మనం గ్రహించాలి, వాటిని తప్పక మన జీవితంలో అన్వయించుకోవాలి, ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి. అపొస్తలుడైన పౌలు తన యొక్క ఆత్మీయ అనుభవంతో, తన యొక్క ఆత్మీయాత్రలో తాను నేర్చుకున్నటువంటి యొక్క భక్తి పాఠాలని తన యొక్క ప్రియ కుమారుడు లేదా ఆత్మ సంబంధంగా కన్నటువంటి యొక్క తిమోతికి ఈ విలువైనటువంటి యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమిటి ఆ విషయం అనగా ఆయన ఉంటున్నటువంటి మాట, ఇదిగో పైకి భక్తి గలవారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు. అటువంటి వారికి నీవు విముఖుడవై లేదా దూరముగా ఉండుము అంటున్నాడు. పైకి భక్తి గల వారి వల్లే ఉండి శక్తిని ఆశ్రయించిన వారు. ఆ మాటికి అర్థం మన ఎదుట లేదా మన మధ్య లేదా మన యొక్క మార్గంలో 2 రకాల వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఎవరనగా, ఒకటి భక్తిని చేస్తూ ఆ భక్తిని కొనసాగిస్తూ చేస్తున్న భక్తి ద్వారా శక్తిని కలిగి భక్తి జీవితాన్ని కొట్టుకుంటున్న వారు ఒక గుంపు అయితే, 2వది భక్తి చేస్తున్నామనేటువంటి ఒక భ్రమలో ఉండి ఆ భక్తిలో ఏమాత్రం కూడా శక్తి లేకుండగా జీవించే గుంపు మరొకటి ఉంది. అయితే అపొస్తలుడైన పౌలు ఆలోచన ఏమిటంటే కనుక నీ నడక, నీ స్నేహం, నీ సహవాసం ఎవరితో నువ్వు కలిగి ఉండాలంటే ఇటువంటి శక్తి లేని భక్తి చేసేటువంటి వారితో నీ స్నేహం ఉండకూడదు. శక్తి లేని భక్తి చేసేటువంటి వాళ్ళతో నీ సహవాసం, నీ నడక ఉండకూడదు. ఒకవేళ అటువంటి విధంగా తిమోతి నువ్వు నడుస్తున్నట్లయితే కనుక వారికి విముఖుడవై ఉండు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? అసలు తిమోతి గారి యొక్క ఆలోచన ఏంటి లేదా పౌలు గారి యొక్క ఆలోచన ఏంటి? తిమోతి ఏ విధంగా ఉన్నాడని అపొస్తలుడైన పౌలు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు తిమోతిని చాలా ప్రేమించాడు. 2వది తిమోతికి అనేక నిగూఢమైనటువంటి యొక్క ఆత్మ సంబంధమైన సత్యాలని అపొస్తలుడైన పౌలు తెలియపరుస్తూ వస్తున్నాడు. యవనప్రాయంలో ఏ విధంగా నువ్వు ఉండాలి, దేవుని పరిచయంలో నువ్వు ఏ విధంగా ఉండాలి, భక్తి కలిగిన వారితో నువ్వు ఏ విధంగా ఉండాలి, భక్తి లేని వారితో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క విషయాలని, సాధారణంగా ఎవరి ద్వారా లభ్యము కానిటువంటి యొక్క మాటల్ని అపొస్తలుడైన పౌలు తన యొక్క అనుభవంలో నుండి తెలియపరుస్తున్నాడు. నేను అంటున్నాను, అందుకే అనుభవం చాలా గొప్పది. కాబట్టి అనుభవం నుండి నేర్చుకున్నటువంటి పాఠాలు మరింతగా మనల్ని దేవునికి దగ్గరికి నడిపిస్తాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగినటువంటి వారు చెప్పే మాటలు తప్పగా మన హృదయంలోకి మనం ఉంచుకోవాలి, నేర్చుకోవాలి కూడా. అయితే పౌలు గారు మాట్లాడుతున్న మాట, భక్తి లేని వారితో ఏమాత్రం ఉండటానికి ఇష్టపడద్దు. వారి భక్తిలో శక్తి అనేది లేదు. శక్తి లేని భక్తి వాళ్ళు కొనసాగిస్తున్నారు కనుక అటువంటి వారికి నువ్వు
విముఖుడుగా ఉండు అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి, అంటే వీరిలో భక్తి లేదు అని కాదు, కానీ పైకి భక్తి గలవారి వల్లే. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, దేవుడు ఆశించినంత భక్తి జీవితం వీరిలో కనిపించటంలా, దేవుడు ఆశించినంత భక్తి వీరిలో కనిపించట్లా. అసలు మానవ జీవితానికి భక్తి అవసరమా? నేను అంటున్నాను, ఈ భక్తి అనేటువంటి మాట దగ్గరకు వస్తే కనుక ఈ భూమి మీద పలు రకాల భక్తులు మనకు కనిపిస్తున్నాయి. క్రైస్తవ భక్తి ఉంది, హైందవ భక్తి ఉంది, మహమ్మదీయుల భక్తి ఉంది, లేదా బౌద్ధుల భక్తి ఉంది, సిక్కు మతస్థుల భక్తి ఉంది. ఆయా మతాలు ఆయా విధాలుగా వారి వారి యొక్క సాంప్రదాయ ఆచారాల ప్రకారంగా భక్తిని కొనసాగిస్తూనే వస్తున్నారు. నేను అంటున్నాను, భూమి మీద ఉన్నటువంటి యొక్క భక్తి అనేటువంటి యొక్క మాట దగ్గరికి మనం వస్తే కనుక క్రైస్తవ భక్తి చాలా గొప్పది. క్రైస్తవ భక్తి అనేది శక్తినిచ్చేటువంటిది. అయితే ఈ క్రైస్తవ భక్తి మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ భక్తిలో ఏమాత్రం కూడా మనం ఏదో కొద్దిపాటి భక్తి మనం చేసి ఆ భక్తిలో మనం రాజీ పడిపోకూడదు. మనం ఉదాహరణకి చెప్తాను, వినండి. ఒక వ్యక్తి భోజనం చేస్తున్నాడంటే కనుక తన ఆకలి తీరేటంత వరకు, తన కడుపు నిండేటంత వరకు తను భోజనం చేస్తాడు. ఒకవేళ అర్ధాకలితో ఏ వ్యక్తి అయినా లేచిపోతున్నాడా? లేచే పని చేయడు. అర్ధాకలితో ఒక వ్యక్తి లేస్తున్నాడంటే కనుక ఏదో ఒక ఎమర్జెన్సీగా తను వెళ్లాల్సి వచ్చినప్పుడు, లేదా తను భోంచేస్తున్నప్పుడు తన కళ్ళ ముందు ఒక జరగకూడని కార్యం జరుగుతున్నప్పుడు అర్ధాంతరంగా అక్కడ నుండి లేచిపోతాడు. లేదు అంటే కనుక ఆ వ్యక్తి తన యొక్క కడుపు నిండేటంత వరకు, ఆకలి తీరేటంత వరకు కూడా తిని అప్పుడు లెగుస్తాడు. అంటే తను తినేటువంటి విషయంలో రాజీ అనేది పాటంలా. ఒక వ్యక్తి ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు తన మనస్సుకు తను తీసుకున్నటువంటి యొక్క చీర కావచ్చు, తను తీసుకున్నటువంటి యొక్క బట్టలు కావచ్చు, నచ్చేటంత వరకు కూడా, తన మనస్సుకు నచ్చినంత వరకు కూడా వాటిని చూస్తూనే ఉంటాడు. అంటే తను ఎన్నుకునేటువంటి యొక్క విషయంలో, బట్టలు కొనుక్కునే విషయంలో తన మనస్సుకు నచ్చేటంత వరకు రాజీ అనేది పాటం లేదు. కానీ అదేంటో, తిండి దగ్గరికి వచ్చేసరికల్లా, వస్త్రాల దగ్గరికి వచ్చేసరికల్లా, ఉదాహరణకి ఇంటిని కట్టుకునే విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఇంటి కట్టడం జరుగుతున్నప్పుడు, లేదా ఒక స్థలాన్ని కొనాల్సి వచ్చినప్పుడు, ఒక వస్తువు కొనాల్సి వచ్చినప్పుడు అది మనకు మనస్సుకు నచ్చితేనే కానీ వాటిని ఏమాత్రం మనం కొనం, రాజీ పడం. మనం ఒక షాపు కాకపోతే మరొక షాపు, ఈ ఊర్లో కాకపోతే మరొక ఊర్లో, లేదా ఒక చోట కాకపోతే మరొక చోట, ఎక్కడొక చోటకి వెళ్ళి మన మనస్సుకు నచ్చిందే కొనుక్కోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఈ కొనుక్కునేటువంటి వస్తువుల విషయంలో మనం కాంప్రమైజ్ అనేది కాలేకపోతున్నాం. తినేటువంటి ఆహార పదార్థాల విషయంలో మనం కాంప్రమైజ్ అనేది కాలేకపోతున్నాం. ఉదాహరణకి తినేటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా మనకు మనస్సుకు నచ్చినటువంటి అక్కడ ఆహార పదార్థం ఉంటేనే కానీ మనం తినం. ఉదాహరణకి మనకు ఇష్టం లేనటువంటి కొన్ని కూరలు ఉంటాయి, లేదా మనం ఇష్టమైన విధంగా వండకపోతే తినం. మనం మనకు ఇష్టమైన చికెన్ కర్రీయే, కానీ అది వండవలసిన విధంగా వండకపోతే ఏమాత్రం ఉప్పు తక్కువైనా, కారం ఎక్కువైనా, లేదా కారం తక్కువ ఉప్పు ఎక్కువైనా కూడా తినగలమా? మనం తినం. మనం అసలు రాజీ పడం. మనం అంటే ఒక తినే విషయంలో, బట్టల విషయంలో, వస్తువుల విషయంలో రాజీ పడం. మనం ఒక వ్యక్తి ఒక ఇంటిని కడుతున్నాడంటే ప్రస్తుత దినాల్లో డబ్బు కోసం ఏ వ్యక్తిని ఆలోచన చేస్తున్నాడా? తన మనస్సుకు నచ్చిన విధంగా కట్టుకోవటం కోసం తను ఎంతైనా ఖర్చు పెడుతున్నాడు. అంటే ఏమాత్రం కూడా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో వ్యక్తి రాజీ పడటంలా. కానీ భక్తి అనే ఈ విషయం దగ్గరకు వచ్చేసరికల్లా, భక్తి అనే కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికల్లా, మనిషి ఏదో కొద్దిపాటి భక్తి చేసి ఆ యొక్క భక్తులు రాజీ పడిపోతున్నాడు. ఇది నాకు చాలే, ఒక అర్ధ గంట ప్రార్థన చేసి ఒక గంట సేపు ప్రభు సన్నిధిలో కూర్చొని ఈ రోజుకి భక్తి చాలు, ఈ వారానికి భక్తి చాలు, ఈ వారానికి నేను చేసినటువంటి ప్రార్థన చాలు, నేను వచ్చినటువంటి యొక్క ఈ అర్ధ గంట సమయం చాలు అని చెప్పి భక్తిలో వ్యక్తి రాజీ పడిపోతున్నాడు. కానీ ఈ భక్తిలో నువ్వు సంపూర్ణత కలిగి లేకపోతే, చేయవలసినంత భక్తి నువ్వు చేయకపోతే, దానికి పరిశుద్ధ గ్రంథం ఒక పేరు పెట్టింది. ఏంటో తెలుసది? భక్తిహీనత. ఏం చెప్పండి? భక్తిహీనత. ఈ భక్తిహీనతలోనే శక్తి అనేది ఉండదంట. అపొస్తలైన పౌలు ఎవరి దగ్గర నువ్వు స్నానం చేయకూడదంటే కనుక, ఇదిగో భక్తి చేస్తున్నావు అనేటువంటి యొక్క ఆ ముసుగులో ఉన్నటువంటి వీళ్ళు చేయవలసినంత భక్తి చేయట్లా, అంటే భక్తిహీనులుగా ఉన్నారు. అటువంటి భక్తిహీనులకు నువ్వు కొంచెం దూరంగా ఉండు నువ్వు. ఎందుకంటే కనుక భక్తిహీనులతో చేసే స్నేహం, నేను అంటున్నాను, అది మన ఆధ్యాత్మిక జీవితానికి, మన కుటుంబ జీవితానికి, లేదా మన యొక్క సామాజిక జీవితానికి చాలా చేటది. ఎందుకనగా ఒక భక్తిహీనుని మనం చూస్తున్నప్పుడు సాధారణంగా ఆ భక్తిహీనుల్లా ఉండాలని మనం ఇష్టపడతూ ఉంటాం. ఎందుకంటే భక్తి ఆత్మకు సంబంధించింది.
ఈ ఆత్మకు సంబంధించినటువంటి కార్యాలు ఎప్పుడు కూడా పొదుపుగానే చేయాలనుకుంటాడు మనిషి, తక్కువగానే చేయాలనుకుంటాడు మనిషి, ఈ యొక్క భక్తిలో కాంప్రమైజ్ అయిపోవాలనుకుంటాడు మనిషి. ఒక వస్త్రాల దగ్గర మనం కాంప్రమైజ్ కావాలం, ఎందుకు తెలుసా? శరీరానికి సంబంధించింది. తిండి దగ్గర రాజీ పడడం, అది శరీరానికి సంబంధించింది. వస్తువుల దగ్గర కాంప్రమైజ్ కావడం, అది శరీరానికి సంబంధించింది. భక్తి అనేది ఆత్మకు చెందింది కనుక మనిషి భక్తి విషయం రాజీ పడిపోతాడు. ఒక వ్యక్తి ఒక మంచి చీర కొనుక్కుంటే కనుక అంతకు మించిన చీర కొనుక్కోవాలనుకుంటుంది. ఒక వ్యక్తి ఒక ఇల్లు కడితే దానికి మించినటువంటి ఇల్లు కట్టాలనుకుంటారు, ఎందుకంటే ఇది శరీరానికి సంబంధించింది. కానీ భక్తి విషయం వచ్చేసరికల్లా వారికంటే ఎక్కువ భక్తి చేయాలనేటువంటి ఆశ మనలోకి రానవదు. భక్తిహీనత అంత ప్రమాదకరమైంది. అదే అంటున్నాడు, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు మీరు. ఈరోజు మనం ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటో ప్రశ్న అంటే, నేను చేసే భక్తులు ఏమైనా రాజీ పడిపోతున్నానా? ఒక అర్ధ గంట చేసే భక్తి, ఒక గంట సేపు చేసే భక్తి నాకు చాలు అనుకుని చెప్పి ఈ భక్తులలోనే నేను ఇలా నిలబడిపోతున్నానా? నేను దేవుడు ఆశించిన భక్తి చేయగలుగుతున్నానా? నేను భక్తి పరుడుగా ఉన్నానా, భక్తిహీనుడిగా ఉన్నానా? నేను భక్తిహీనత చాలా ప్రమాదకరం. భక్తిహీనత ఒక వ్యక్తిని నిలబడనివ్వదు. భక్తిహీనత ఒక వ్యక్తిని దేవుని కార్యాలు చేయనివ్వదు. భక్తిహీనత దేవుని యొక్క శక్తిని పొందుకోనివ్వదు. అయితే వినండి, మరి భక్తి అనేది నేను దేవుని దగ్గర నడిపిస్తుంది, దేవునితో సహవాసం చేసే విధంగా నడిపిస్తుంది, నేను అనేకుల ముందు ఒక విలువైన వ్యక్తిగా నిలబెడతుంది. కానీ ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో శక్తి లేని వ్యక్తి మనం చేయొద్దు, శక్తి లేని వ్యక్తి మనం చేయొద్దు. భక్తులు రాజీ అనేది పడద్దు. చేస్తున్నాను కదా భక్తి, దేవుని సందుకు వస్తున్నాను కదా, దేవుని వాక్యాన్ని వింటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా. అయితే ఒక మాట నేను అంటున్నాను, నీ భక్తి జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి కొలమానం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నువ్వు మనుషులతో పోల్చుకొని నువ్వేమనుకున్నావంటే కనుక నాకు ఈ భక్తి చేయాలనుకుంటున్నావు, నాకు ఈ ప్రార్థన జీవితం చాలు, ఈ సహవాస జీవితం చాలు, ఎందుకంటే నువ్వు మనుషులతో పోల్చుకుంటావు కనుక. అది వాక్యం దగ్గరకు వచ్చి వాక్య కొలమానంలో మన జీవితాలను పెట్టుకొని చూస్తే కనుక ఈ వాక్యానికి మన భక్తి జీవితానికి రెండింటికి కూడా సరిపోతుందా? ఈ వాక్యంతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పోల్చుకుంటే కనుక వాక్యంతో మన జీవితం సరితూగలుగుతుందా? ఈ ఆలోచనలోకి మనం రావాలి. నేను అంటున్నాను, మనుషుని చూస్తున్నంతకాలం, మనుషు భక్తునితో, మనుషుని యొక్క భక్తితో పోల్చుకున్నంతకాలం కూడా రాజీ పడిపోతూనే ఉంటాం మనం, రాజీ పడుతూనే ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో ఒకవేళ భక్తిహీనత మనలో ఉన్నట్లయితే భక్తిహీనత ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని, ఏ స్థాయిలోకి నడిపిస్తుంది? భక్తిహీనత ఎంత ప్రమాదకరమైనది? ఒక మూడు విషయాలు మనం త్వర త్వరగా నేర్చుకొని ముగించుకుందాం. రెండు, పరిశుద్ధ గ్రంథం నుండి ఒకటి, యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ మాట చూద్దాం. దేవునిని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకము. అంటే భక్తిహీనుడు ఆశిస్తాడు, ఆశించినటువంటి ఆశ నిరర్ధకమైపోతుంది. అంటే భక్తిహీనుడికి కూడా ఆశలు ఉన్నాయి, భక్తి పరుడికి కూడా ఆశలు ఉన్నాయి. అయితే నీ ఆశ ఎప్పుడు తీర్చబడుతుంది? ఎప్పుడు నువ్వు ఆశించిన దాన్ని పొందుకుంటావు? నువ్వు నీ భక్తి దేవుడు ఆశించినంతగా ఉన్నప్పుడు, రాజీ పడని భక్తి మనం చేస్తున్నప్పుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తి చేశారు, ఆ భక్తులు వాళ్ళు ఏమాత్రం కూడా రాజీ పడలేదండి, రాజీ పడటానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఆ రాజీ ఎందుకు పడలేదంటే కనుక రాజీ పడితే ఎన్నో ప్రయోజనాలు వస్తాయి భక్తి జీవితంలో. ఒకటి, ప్రశాంతంగా పడుకోవచ్చు, మన ఇష్టానుసారంగా జీవించవచ్చు, మన ఇష్టమైన వారితో స్నేహం చేయొచ్చు, మనకి ఇష్టమైన స్థలాలకు వెళ్ళచ్చు, అన్యాయంగా సంపాదించుకోవచ్చు. కానీ భక్తిలో కొన్ని కష్టాలు ఉంటాయి. కానీ భక్తులైనటువంటి వారు భక్తి విషయంలో రాజీ పడకుండా దేవుని మీద ఆధారపడ్డారు. భక్తి కొరకు దేనినైనా విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారండి. వారి ప్రాణాలైన ఇచ్చేయడానికి తెగించి మా ప్రాణాలు పోయినా పర్ల భక్తిని మాత్రమే కాపాడుకుంటాం అనేటువంటి వాళ్ళు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ భక్తిలో రాజీ పడలేదంటే కనుక, ఇదిగో ఈ భక్తిలో రాజీ పడితే కనుక నా యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు అనేవి అణగారిపోతాయి. ఆత్మ సంబంధాన్ని కలిగినటువంటి ఆశలు ఏమాత్రం కూడా నా జీవితం నెరవేరవు, ఎందుకంటే భక్తిహీనుని ఆశ నిరర్ధకం. వస్తి అనేటువంటి ఒక రాణి మనందరికీ తెలుసు. వస్తి అనేటువంటి ఒక రాణి
ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆనాటి రాజుకి భార్యగా ఈమె ఉంది. ఒక దినాన రాజు విందుని ఏర్పాటు చేసి ఆ విందుకు చాలామంది ప్రముఖులైనటువంటి వారిని, తన తోటి ప్రధానులను అందరినీ ఆహ్వానించి ఒక విందుని ఏర్పాటు చేసి ఆ విందులో ద్రాక్షారసాన్ని అందరికీ పోయించి అందరూ కూడా మత్తుగా త్రాగినంత వరకు ద్రాక్షారసాన్ని పోస్తూ ఆ సమయంలో రాజు గారికి ఒక వెర్రి కోరిక పుట్టుకొచ్చిందంట, వెర్రి ఆలోచన పుట్టుకొచ్చిందంట. ఏమిటి ఆ ఆలోచన అంటే కనుక వస్తి అనగా రాణి అయినటువంటి ఒక వస్తీని ఆ యొక్క ప్రధాన మధ్యలకు ఆహ్వానించి వాళ్ళందరి మధ్య అంటున్నటువంటి మాట, నీవు కలిగి ఉన్న అందాన్ని ఇదిగో ఈ యొక్క రాజులందరి ముందు, ఈ ప్రధానులు అందరి ముందు వారికి ప్రదర్శించు అనేటువంటి యొక్క మాట వస్తీకి చెప్పినప్పుడు, వస్తీ ఎంత అద్భుతమైనటువంటి యొక్క వ్యక్తి అంటే కనుక తాను రాణిగా ఉండేటువంటి యొక్క పదవిని పోగొట్టుకోవడానికి, ఆ అధికారాన్ని పోగొట్టడానికి ఇష్టపడింది, కానీ తన అందాన్ని నలుగురు ముందు చూపించడానికి ఇష్టపడలా. దీన్ని రాజీ పడని జీవితం అంటారు. ఎందుకు రాజీ పడలేదు ఈమె? ఎందుకు రాజీ పడలా చెప్పగలరా ఎవరైనా? ఎందుకు రాజీ పడలా? అందము అనేది ఎవరికి చూపించాలి? భర్తకు చూపించుకోవలసింది. ఇప్పుడు అదే భర్త ఇప్పుడు ఏమంటున్నాడు? అందరికీ చూపించాడు. ఇప్పుడు ఆ భర్త ఎటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తికి తెలియకపోవచ్చేమో, కానీ ఆ భర్త కోరిక, భర్తకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏమాత్రం కూడా మంచిది కాదు. ఆ సత్యాన్ని వస్తి ఒక అన్యురాలు గ్రహించింది కనుక, ఆమె ఒకటే మాట అంది, నేను మాత్రం ఆ పని చేయలేను. సామెత గ్రంథం 1:8 అంటాడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోము. ఆ మాటకు అర్థం రాజీ పడద్దు, రాజీ పడద్దు. భక్తిలో రాజీ పడిపోతున్నామేమో మనం. ఇక్కడ వస్తి ఒక అన్యురాలు, ఒక సవాలు విసురుతుంది, ఇదిగో నేను రాజీ పడను. రాజీ పడితే ఎస్తేరు రాణి అయ్యేది కాదు, ఎందుకంటే కనుక రాణి పదవి తానే కొనసాగించేది కదా. ఇప్పుడు దెన్ని పోగొట్టుకుందిమే, మరి రాజు ఎన్ని సంస్థానాలకి అధిపతి? రాజు 127 సంస్థానాలు. అమ్మ, ఒక వీధికి మనం ఒక అధికారి అయితేనే చాలా గొప్ప మనకి, లేదా ఒక ఊరికి అధికారి అయితే చాలా గొప్ప. మరి ఈమె 127 సంస్థానాలకి రాణి అయిందంటే కనుక అది ఎంత గొప్ప ఆధిక్యత? మరి గొప్ప ఆధిక్యతను దీనికోసం వదిలేసుకుంది కదా. అంటే ఈ యొక్క బాటలో, ఈ మార్గంలో ఏం పోయినా పర్లా, కానీ నాకున్న విలువలను మాత్రం నేను పోగొట్టుకోను. ఆమెకున్న ఒక సామాజిక విలువ, నైతికత, ఈ ఆలోచన ఆమెకు తెలుసు కనుక, ఇది మంచిది కదనే ఆ గ్రహింపింపుకుంది కనుక రాజీ పడలేదు. అంటే నన్ను దానియలు, లేదా ఒక షడ్రకు మేషకు అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు, వారు నమస్కారం పడ్డానికి ఇష్టపడలా. ఎందుకో తెలుసా? నిర్గమాకాండ 20 అంటాడు, నీ దేవుడైన యెహోవాకు తప్ప మరెవ్వరికి నువ్వు మొక్కడానికి వీల్లేదు. అది భూమి మంది అయినా కానీ, ఆకాశం మంది అయినా కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ, నువ్వు ఏ ప్రతిమకు నమస్కారం చేయటానికి వీల్లేదు. ఈ సత్యాన్ని గుండెల్లో భద్రపరుచుకున్న, లేదా గుండెల మీద ముద్ర వేసుకున్నటువంటి యొక్క ఈ నలుగురు ఉన్నారే, ఈ నలుగురు ప్రాణాలైనా పోగొట్టుకుంటాం, అగ్నిగుణంలో పట్టడానికైనా ఇష్టపడతాం, కాలిపోవటానికైనా ఇష్టపడతాం, కానీ ఏమాత్రం కూడా రాజు చెబుతున్నటువంటి యొక్క మా భక్తికి వ్యతిరేకమైనటువంటి ఈ మాటకు రాజ్యం ఏమాత్రం ఎందుకు పడం? ఎందుకంటే కనుక వీళ్ళకి ఒక ఆశ ఉంది, అదేంటో తెలుసా? యుగ యుగాలు తరతరాలు దేవునితో ఉండాలని. ఆ ఆశ ఎప్పుడు నిరర్థకం అయిపోతుంది అంటే కనుక ఈ లోకంతో రాజీ పడిపోయినప్పుడు, ఈ లోక ఆచారాలతో రాజీ పడిపోతున్నప్పుడు, భక్తితో సహవాసం చేస్తున్నప్పుడు, భక్తి తగ్గిపోతున్నప్పుడు నేను కలుగునటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు నిరర్థకం అయిపోతాయి. కాబట్టి భక్తులో మాత్రమే రాజీ పడమని చెప్పి దెన్నైనా వదులుకోవడానికి ఇష్టపడ్డారు వీళ్ళు. అదే చెప్తున్న భక్తిహీనుని ఆశ నిరర్థకం. భక్తులో రాజీ పడిపోతున్నావు అంటే ఆ మాటకి అర్థం నువ్వు భక్తిహీనుడు అయిపోతున్నావు. మరి భక్తిహీనుడు ఏమైపోతాడు? తన ఆశలన్నింటిలో కూడా తాను ఫెయిల్యూర్ అయిపోతాడు. ఒకటి, భక్తిహీనుడు ఆశ నిరర్థకం, రాజీ పడని భక్తి చేద్దాం. రెండవ విషయానికి వస్తే గనక 13:16 అదే యోబు గ్రంథం 13:16
యోబు గ్రంథం చూద్దాం. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు. భక్తిహీనుడు దేవుని సన్నిధికి రావటానికి తెగించడంట. ఏది ఏమైనా నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనుకోలేడంట వాడు. ఎవరంటే ప్రభు సన్నిధికి రాలేరు. అయితే వీరిలో కూడా భక్తి ఉంది. మరి వీరి భక్తి దేనికి పరిమితం చెప్పండి? దేనికి పరిమితం? కేవలం గృహాలకి పరిమితం? లేదా ఉదయాన్నే వ్యాపారం ప్రారంభించినప్పుడు ఒక 2 నిమిషాలు, ఆ రోజంతా వ్యాపారం బాగుండటానికి ఈ భక్తి కావాలి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు భక్తి కావాలి. అదే ఒక అధికారం కావాల్సి వచ్చినప్పుడు భక్తి కావాలి. ప్రమోషన్ కావాల్సి వచ్చినప్పుడు భక్తి కావాలి. అటువంటి వాడు ఎప్పుడొస్తాడంట? ఒకవేళ రావాలనుకుంటే, వీడు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలనుకుంటే ఎప్పుడు వచ్చేది? కష్టాలు వస్తే, కన్నీళ్ళు వస్తే, బాధలు వస్తే, బలహీనమైతే అప్పుడు ఎక్కడికి వస్తాడు? దేవుని సన్నిధి. అప్పటి వరకు కూడా వీడు రా తెగి అందుకంత బలమైన వాడు ఉపయోగించాడు. భక్తిహీనుడు రాలేడు, ప్రభు సన్నిధిలో అడుగు పెట్టలేడు. ఒకటి భక్తిహీనుడు ఆశిస్తాడు, ఆశ తన జీవితంలో నెరవేర్చుకోలేడు. రెండోది భక్తిహీనుడు ప్రభు సన్నిధికి రా తెగింపడు, రాలేడంట. మూడో విషయానికి వస్తే మరొక బలమైన మాట, అదే యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ మాట చదువుదాం. ఈ మాట చదివి ముగిస్తాం. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. చూడండి ఎంత భయంకరమైన మాట ఇది. భక్తిహీనుడు దీపం ఏమైపోద్దంట? ఆరిపోద్ది. మా దీపం ఆరిపోయిందంటే కనుక ఇంక అక్కడ వెలుగు అనేది ఉండదు. అంటే అక్కడ ఆడ కనిపించేది కేవలం చీకటే. ఆ చీకట్లో మనిషి నడవగలడా? చీకట్లో మనిషి ఏదైనా చేయగలిగినది ఒకటే, తడుంగోవటం, అయోమయం, అజ్ఞానం. ఏం చేస్తున్నాడు తనకి తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, అగమ్య గోచరం, గురువు తెలియనటువంటి యొక్క ప్రయాణం అది. భక్తిహీనత అనేదంట ఈ విధంగా ఉంటుంది, ఆశ నిరర్థకమైపోద్ది. రెండవది దేవుని సన్నిధికి రాలేడు. మూడవది దీపం ఆరిపోద్ది. అందుకనే భక్తి హీనత కలిగిన వారి జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వారు గుర్తించలేరు, ఏం చేస్తున్నారు వారు గ్రహించలేరు. ఎందుకంటే ఏమైంది? అక్కడ దీపం ఆరిపోయింది. దీపం లేని చోట చీకటి ఆలుతుంది. చీకట్లో వ్యక్తి ఏం చేస్తున్నాడు తాను గ్రహించలేడు. అయితే అంటున్నాడు తిమోతి, నువ్వు అలా ఉండొద్దు. నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు పైకి భక్తి కాదు, లోన కూడా భక్తి. ఇప్పుడు ఏది నీకు శక్తినిచ్చేది, పైన భక్త లోన భక్త? ఈరోజు పైకి పైకి భక్తిని చూపించే వాళ్ళు ఉన్నారండి. కానీ అపోస్తలుడైన పౌలు ఆలోచన, పైకొద్దు భక్తి, లోన్ ఉంటే కనుక ఆ లోన్ ఉన్న భక్తే ఆటోమేటిక్గా నీ పైన జీవితాన్ని చూపిస్తుంది. అందుకే ప్రభు ఎక్కువగా బాధపడేది ఇక ఈ పరిశుద్ధ శాస్త్రుల విషయం ఎందుకు పోయి బాధపడేవారంటే, ప్రభు వారు వీళ్ళందరూ కూడా గిన్నెనంట పై పైనే కొడుకునేవారంట, కానీ లోపల శుభ్రం చేసుకునేవారు కాదంట. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళంగానే పాలు పరుగు పెట్టుకుంటారు మీరు, అవునా? ఉదయాన్నే మనం చేసేది టీ పెట్టుకోవడమో కాఫీకో పాలుకో పాలు పెడతారు. రాత్రి లేదా ఉదయాన్నే కడుక్కుంటారు పాత్రలు. మీరు ఆ కడుక్కున్న పాత్రలు పై పైన కడిగేసేయండి. ఏ ఎందుకు మీరు పైన ఏ విధంగా ఉన్నా లోపల మాత్రం శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెడతారు, దాన్ని ఆరబెడతారు. ఎందుకంటే కనుక ఈ పాలు ఏమాత్రం కూడా అపరిశుభ్రమైన శుభ్రం కానిటువంటి యొక్క పాత్రలో వేస్తే కనుక వెంటనే విరిగిపోతాయి. ప్రభు యొక్క ఆలోచన విధానం అర్థం చేసుకోవాలి. కేవలం పై పైన భక్తి చేస్తూ లోన్ ఉన్నటువంటి యొక్క భక్తిని, భక్తి కొరకు ఆలోచన మనం కలిగి లేకపోతున్నాం మనం. అదే అంటున్నాడు అపొస్తలుడైన పౌలు, పైన భక్తి ఉంది లోపల లేదు. ఎందుకు శక్తి లేదంటే కనుక పై పైన భక్తి మాత్రమే ఈ లోకంలో కనిపిస్తుంది, లోపల భక్తి ఆడంబరం. ఈరోజు భక్తులు ఆడంబరం, పై పైన షో, లోపల భక్తి ఏమాత్రం కూడా కనిపించడంలా. ప్రభు వాక్యం సెలవిస్తుంది, లోపల శుద్ధి చేసుకుందాం. లోపల ఆంతర్యం శుద్ధి చేయబడితే కనుక బాహ్య జీవితం కూడా శుద్ధి చేయబడుతుంది. లోపల జీవితం, హృదయం సౌందర్యంగా ఉంటే పైన జీవితం కూడా సౌందర్యంగా ఉంటుంది. అందుకే మీరు గమనించాల్సిన విషయం, ఎస్తేను షూషన్ కోట్లోకి తీసుకెళ్లారు. 1 సంవత్సరం పాటు ఆమెను రెడీ చేశారంట. ఎక్కడ తీసుకురావటానికి? రాజుగారి దగ్గర తీసుకురావటానికి. అయితే అక్కడ మీరు చూస్తారు, అక్కడ కేవలం బ్యూటీషియన్స్కి, అంటే ఒక వ్యక్తి అందంగా తయారవటానికి పై పైన పూసుకుంటే సరిపోదు,
ఒకవేళ మన మధ్య ఆడపిల్లలు ఇక్కడ తొక్కుమన్నారు అయితే వినండి, ఒకవేళ ఒక వ్యక్తి అమ్మాయి అబ్బాయి అందంగా ఉండాలనుకుంటే, కొంచెం సౌందర్యంగా అందంగా కనిపించాలంటే ఈ ప్రస్తుత సమాజం పై పైన క్రీములు రాసేసుకుంటున్నారు. కానీ అందంగా మనిషి కనిపించాలంటే పై పైన వాడేటువంటి క్రీములతో పాటుగా కావాలి. అయితే ఒక మాట శరీర సంబంధం ఒక మాట చెప్తాను వినండి. అక్కడ ఎస్తేరు విషయంలో ఆమె సౌందర్యానికి అందంగా తయారవటానికి ఆహార పదార్థాలు, అంటే సౌందర్యం అనేటువంటిది పైన రాసుకుంటే సరిపోదంట, తినే వాటి నుండి కూడా వస్తుంది సౌందర్యం. అంతేనా? సాధారణంగా పెళ్ళికూతురు ఉదయం అయితే కనుక ఆ ముందు రోజు అప్పుడప్పుడు అంటాను నేను, ఆ పెళ్ళికూతురు ముందు రోజు పెరిగాణం పెడతారంట. ఎందుకు? కొంచెం బబ్లీగా ఫేస్ కనిపించాలి. అంటే ఈమెకి ఎంత మేకప్ వేసినా పై పైన ముఖానికి ఎంత మెరుగులు దిద్దినప్పుడు కూడా లో నుండి అందం రావాలంటే తినాలి కదా, తినాలి కదా. నేను అంటున్నాను పై పైన నువ్వెంత చూపించాలనుకున్నా కూడా ఆ పైన చూపించే భక్తి, ఆ బ్యూటీనెస్ ఇతరులు చూడగలగాలంటే కనుక లోపల నుండి రావాలి. అంటే ఆహారం నువ్వు తింటేనే పైన అందం వస్తుంది. వాక్యం నీలో ఉంటేనే నువ్వు అందంగా కనిపించగలవు. వాక్యం నీలో ఉంటేనే భక్తులు రాజీ పడలేవు. నువ్వు ఈరోజు ఎందుకు రాజీ పడుతున్నావు అంటే కనుక పై పైనే వేస్తున్నాం మనం, కానీ లోపల లేదు మనకి. వాక్యం అది చెప్తుంది, పైకి భక్తి గల వారి ఉండి శక్తిని ఆశ్రయించిన వారు. దీన్ని భక్తిహీనత అంటారు. మరి ఏదండి నిజమైన భక్తి అంటే కనుక అల్లో లోపల ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకున్నట్టయ్యే. స్తోత్రం చెప్తారా? ఈ ఆంతర్య శుద్ధీకరణ మన జీవితంలో జరిగితే కనుక భక్తిని మనసు కొనసాగించగలం. ఆశలు ఏమాత్రం భంగము కానేరవు, ప్రభు సన్నిధికి రాగలం. అంత మాత్రమే కాదు కానీ మన జీవితంలో మన దీపాలను మనం కాపాడుకోగలం. ఈ కొద్ది మాటలు ప్రభు మనకు వెనుకలో దీవించి ఆశీర్వదించింది గాక. కొన్ని ముసుకుందామా, ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా గొప్ప దేవుడ, శక్తిమంతుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మా యొక్క ఆత్మలను మా విశ్వాసాన్ని మీరు బలపరిచారు. రాజీ పడని భక్తి చేయటానికి, మా ఆంతర్యాన్ని శుద్ధీకరించుకోవటానికి నీ సహాయత మాకు అందించమని ప్రభు. భక్తిహీనత ఎంత ప్రమాదకరమో అయ్యా మాతో మాట్లాడారు. భక్తిహీనత ప్రభు మా జీవితంలో ఆశలు నిరర్థకం చేస్తుంది. భక్తిహీనత నీ సంధికి రానివ్వదు. భక్తిహీనత అయ్యా వారు కలిగి ఉన్న దీపాలను ఆరిపోయేలా చేస్తుంది అని మాతో మాట్లాడారు. అదే భక్తి ప్రభు నీతిమంతుడు ఆశించింది ప్రభు, భంగము కానేరదు తండ్రి. అయ్యా నీతిమంతుడు నీ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతాడు. అయ్యా నీతిమంతుడు ప్రభు తన జీవితంలో తన యొక్క ఆత్మీయ దీపాన్ని ఎప్పటికప్పుడు ప్రభు తను కాపాడుకుంటుంటాడు. అటువంటి ఒక విలువైన జీవితం మీరు మాకు అందించమని నడిపించిన పిల్లలందరిని బట్టి వందనాలు. ఇదనమంతా ప్రభు నీ యొక్క సహాయత, నీ జ్ఞానం, భక్తి జీవితానికి కావాల్సినటువంటి యొక్క శక్తిని మీరు మాకు అందించమని యేసుక్రీస్తు దివ్యనామం అడుగుచున్నాం మా తండ్రి. అంటే దేవుని ప్రేమయు కూడని క్రీస్తే కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన బిడ్డలందరికీ బలహీనకు జరగబోయే కొడుకులకు సదాకాలము తోడు నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.